కొత్తగా వచ్చిన చట్టాన్ని అర్థం చేసుకుని అవగతం చేసుకుంటే గ్రామం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన కొండపాక గ్రామంలోని మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు 5 రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై గ్రామ పంచాయతీరాజ్ చట్టం అంశాలు, గ్రామ సర్పంచులుగా ప్రజలకు సేవలు అందించే విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఒకటి, చట్టం దయచేసి ఈసారి సీరియస్గా తీసుకోండి. తెలుసో తెలియదు, కొన్నిసార్లు చట్టం మనకు అవగాహన లేకుండా కొన్ని చిన్న చిన్న తప్పులనే కొంతమంది చిన్న తప్పులనే ఇబ్బంది లేకపోతుంటే, కొంతమంది తప్పులు అయితే అప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఫైల్ కలెక్టర్ దాకా వచ్చి అనవసరంగా ఆ విషయంలో బాధపడాల్సిన వచ్చేది. దయచేసి శిక్షణ కార్యక్రమంలో మీకు గౌరవ మాస్టర్ పేరు మీకు ఎంత కష్టపడి మీకు స్పెషల్గా మీకు తీసుకున్న మీకు ఆ జ్ఞానం ఇస్తారు. దయచేసి అర్థం చేసుకుని చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎంత మంచి చట్టము, తప్పు చేస్తే అంత శిక్షించే చట్టం కూడా. ఇది ఒక ప్రత్యేక ఫీచర్ మా చట్టంలో. ఒక సర్పంచ్ అయినా లేక ఒక సర్పంచ్లో ఉన్న వార్డు మెంబర్ అయినా డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చే చట్టం. మామూలుగా ఒక రాజకీయ నాయకులుగా మాత్రమే పరిమితం చేసి మీకు ఒక పని ఇచ్చే చట్టం ఏమాత్రం కాదు. కాబట్టి ముందు మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఈసారి అవగాహన లేకపోతే దానికి రెట్టింపు ఇబ్బందులు ఉంటే ఉమ్మాటికి అవకాశం ఉంది మనకి. దయచేసి అందుకని మాస్టర్ ట్రైనర్లు ఏ విషయమైనా మీకు ఏమైనా లోపుగా ఇబ్బంది ఉంటే మాత్రం దయచేసి పూర్తిగా తెలియజేసుకోండి. రెండో అంశం జరుగుతుంది, నాకు తెలిసిన వరకు ఇంట్లో 90% కన్నా ఎక్కువ కేసుల్లో తెలియచేసిన చిన్న చిన్న పొరపాటు తెలిసి మాత్రం వచ్చేది తెలియకపోవడం ఒక చిన్న చిన్న పొరపాటు చేసే తర్వాత వాళ్ళు ప్రకటన పరిస్థితుల్లో ఉంటుంది. రెండో అంశం, నాకు తెలిసిన వరకు గత 15 సంవత్సరాల నుంచి ఒకే ఒక రాష్ట్రంలో యావత్ భారతదేశంలో పంచాయతీరాజ్ చట్టం మార్చుకోవడం జరిగింది. 1992 మనకి గడ్డగూడ అమెండ్మెంట్తో సహా మొత్తం అన్ని రాష్ట్రాల్లో మనకు దాదాపు భారతదేశంలో మనకి కొత్త పంచాయతీరాజ్ చట్టం అక్కడ రావడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు నాకు తెలిసిన వరకు తప్పు చెప్తే నాకు దయచేసి నన్ను కరెక్ట్ చేయండి, ఏ ప్రభుత్వం దాన్ని మళ్ళీ అమలుపరుస్తుంది? ప్రత్యేకంగా మనం చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, మీలో చాలా ముందుగా కూడా సర్పంచ్ గారు ఉన్నారు. మీరు అప్పట్లో మీ నుంచి చాలా మంది ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ మొత్తం చట్టం క్రియేట్ చేయడంలోనే ఒక దాదాపు 6 నెలల నిర్ణయం తీసుకున్నారు. ఏం మారాలి, ఏం మార్చాలి, ఎక్కడ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఎక్కడ పవర్ ఇవ్వాలి, ఎక్కడ ఏ రకమైన